లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కరెంటు బిల్లు ఒకటి మీకు ఉంది, ఇది ఎలా కట్టాలో మీకు చెప్తాను. దోసరి వెంకటేశ్వరం చూడండి, కింద వచ్చేసి సర్వీస్ నెంబరు. ఈ బిల్లు ఒకసారి చూడండి, కింద 2424 రూపాయలు మనకైతే కరెంటు బిల్లు వచ్చింది. అది ఈ నెలదే, 19 జూలై డ్యూ డేటు. అంటే లాస్ట్ మంత్ది ఇది బిల్లు, ఈ నెలలో కట్టాలి. ఒకసారి పైన చూడండి, ఏపీసీ పిడిసిఎల్ అని ఉంది, ఇది బోర్డు అనమాట. ఏపీఈ పిడిసిఎల్ అని కూడా ఉంటుంది ఇంకో బోర్డు, మన రెండు కూడా ఆంధ్రప్రదేశే. ఇది వచ్చేసి ఏపీసీ పిడిసిఎల్ కాబట్టి మనం క్రోమ్ ఓపెన్ చేసి మొబైల్లో ఏపీసీ పిడిసిఎల్ అని మనం అయితే సెర్చ్ చేయాలి. ఇలా ఓపెన్ అయ్యింది, మనం దీన్ని డెస్క్టాప్ సైట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఏపీసీ పిడిసిఎల్ అని ఉంది కదా ఆన్లైన్ బిల్ పేమెంట్ అని, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే సర్వీస్ నెంబరు అడుగుతుంది, అక్కడ సర్వీస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కినాక అక్కడ ఒక లింక్ వచ్చింది కదా, ఆ లింక్ మీద అయితే క్లిక్ చేయాలి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సర్వీస్ నెంబర్ అయితే అడుగుతుంది, మళ్ళీ అక్కడ కూడా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ కింద క్యాప్చా ఉంది కదా, అది కూడా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ నొక్కితే ఇక్కడ చూడొచ్చు, దోసరి వెంకటేశ్వరరావు విజయవాడ 424 రూపాయలు కరెంటు బిల్లు, ఎంత మీరు చూసింది వచ్చింది, 19 తారీఖు డ్యూ డేటు. ఇంక ఇవన్నీ కరెక్ట్గా డీటెయిల్స్ చూసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయడమే. ప్రెస్ చేసిన తర్వాత పేమెంట్ అడుగుతుంది. నేనైతే ఇక్కడ గూగుల్ పేతో పేమెంట్ చేస్తున్నాను. యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. యూపీఐ ఐడి అంటే ఎక్కడ ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ పేలోకి వెళ్ళి మన యాప్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, మళ్ళీ పక్కన దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అక్కడ యూపీఐ ఐడి అని ఎర్ర మార్క్ కనబడుతుంది కదా, అక్కడైతే యూపీఐ ఐడి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పక్కన సెలెక్ట్ అని కనబడుతుంది కదా, ఆ సెలెక్ట్ మీద ప్రెస్ చేయాలి. సెలెక్ట్ మీద ప్రెస్ చేస్తే ఓకే ఎస్బీఐ అది నాది, ఓకే ఎస్బీఐ అనేది అక్కడ సెలెక్ట్ చేశాను. తర్వాత ఇంకా ప్రొసీడ్ టు పేమెంట్, పేమెంట్లో ప్రొసీడ్ అయిపోవడం. ఇంకా మనకి 5 మినిట్స్లో మనం అయితే పవర్ బిల్ కట్టాలి. అలాగా పైన ఎర్ర మార్క్ చూపిస్తున్నా కదా, అక్కడ అలా లింక్ వచ్చింది ఒకటి. ఫోన్ మొబైల్ పైనుంచి కిందకి స్క్రోల్ డౌన్ చేసి చేస్తే మనకి ఇక్కడ అదిగో అక్కడ వచ్చింది కదా లింక్, దాన్ని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగుల్ పేలోకి తీసుకెళ్ళిపోతుంది. ఆ పే మీద ప్రెస్ చేస్తే ఇంకా మన పిన్ నెంబర్ కొట్టి బిల్ అయితే పే చేయడమే అయిపోయింది. ఇంకా కింద చూశారు కదా పేడ్ అని వచ్చింది. ఇంకా అంతే, బిల్ అయితే అయిపోయింది, కట్టేసాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడేది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.